అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వైష్ణవీస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే డిష్ వెరీ ట్రెడిషనల్ అండ్ వెరీ ఈజీ స్వీట్ అండి, చక్కెర పొంగల్. చక్కెర పొంగల్ ఈజీగా వితిన్ 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెడతాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాము. మనము ఫస్ట్ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నామంటే 2 కప్స్ ఆఫ్ పెసరపప్పు తీసుకోవాలి. 1 కప్ ఆఫ్ రైస్ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. దానికి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెసరపప్పు, మూంగ్ దాల్. ఇదంతా బాగా వాష్ చేసేసి మనము కుక్కర్లో పెట్టేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వాష్ చేసి నీళ్ళు పైన వరకు పోసేసి ఇప్పుడు దీన్ని 5 విజిల్స్ రప్పించండి. హై ఫ్లేమ్లోనే 5 విజిల్స్. ఇప్పుడు బాయిల్ అయ్యి వచ్చేసాక దాన్ని వేడిగా ఉన్నప్పుడే గరిట పెట్టుకుని మెత్తగా స్మాష్ చేసేయండి రైస్ని. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మాష్ అయిందో. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్ ఆఫ్ రైస్కి 250 గ్రామ్స్ ఆఫ్ జాగరీ బెల్లం ఆ ప్యాన్లోకి యాడ్ చేసేయండి. దాంతో 1 గ్లాస్ ఆఫ్ వాటర్. బెల్లం అంతా కరిగితే చాలు. బెల్లం అంతా కరిగిపోయాక దాన్ని వడకట్టేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసేయండి, అప్పుడే డస్ట్ పార్టికల్స్ సెపరేట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకుని దానిలో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేసి, నేను ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ ఎండు కొబ్బరి క్యాషోనట్స్ పెట్టుకున్నాను. దాన్ని నెయ్యిలో ఫ్రై చేసేద్దాము. గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై చేసేయండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయింది కదా, ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ సేమ్ ప్యాన్లోనే ఈ స్మాష్ చేసిన రైస్ అంతా యాడ్ చేసేయండి. దానిలో 1 కప్ పాలు, కాచి చల్లార్చిన పాలు యాడ్ చేయండి. దాని తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ జాగరీ సిరప్ని యాడ్ చేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేయండి. ఈవెన్గా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇది 5 మినిట్స్ పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయింది కదా. హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ కలుపుతూ పక్కనే నుంచోండి. ఒకవేళ సిమ్లో పెట్టుకున్నారంటే మీరు 5 మినిట్స్ క్లోజ్ చేసి పెట్టండి. అప్పుడే బెల్లం సిరప్ అండ్ అన్నం బాగా చేరుకుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా. దీనిలో కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేయండి. మిక్స్ చేయండి. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించిన క్యాషోనట్స్ అండ్ ఎండు కొబ్బరి యాడ్ చేసి మిక్స్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మన చక్కెర పొంగల్ వితిన్ 10 మినిట్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు సర్వ్ చేసుకొని చూపెడతాను. మన వేడి వేడి అండ్ వెరీ టేస్టీ చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందా. చక్కెర పొంగల్ 1 ఆఫ్ ద ట్రెడిషనల్ డిష్ అండి. దేవుడికి నైవేద్యంకి ఈజీగా వితిన్ 10 మినిట్స్ మీరు ప్రిపేర్ చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉందని. మీకు నా డిష్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైష్ణవీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.